హాయ్ వైరస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం, కొండా సురేఖ గారి పైన మరోసారి బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అని అంటే, మొన్న ఒక పార్టీకి సంబంధించి కొండా సురేఖ గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మందు చికెన్ లాంటి వాటికి సంబంధించిన ఫొటోస్ పెట్టారు. ఒక మంత్రి వై ఉండి నువ్వు ఇలాంటి ఫొటోస్ పెడతావా అని చెప్పేసి వీళ్ళు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. ఇప్పుడు దాని పట్ల కొండా సురేఖ డాక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు, ఆమె సమాధానం చెప్పారు అంటున్నారు. మరి ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి కొండా సురేఖ గారి పైన వస్తున్న ట్రోల్స్ పైన విమర్శలపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇంట్లో జరిగే పార్టీల్లో మందు చికెన్ గురించి ఆమె సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన, ఏది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినంత మాత్రాన ఏదో బ్రహ్మాండం భూమి బద్దలైపోయింది అన్న రీతిలో ట్రోల్ చేయడం మొత్తం కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు కరెక్ట్ కాదంటే, అసలు తెలంగాణ సమాజంలో మందు అనేది అది కళ్ళు కావచ్చు, లేకపోతే గుడుంబా కావచ్చు, లిక్కర్ కావచ్చు, వారి వారి స్థాయిలను బట్టి తీసుకుంటూ ఉంటారు. అసలు దాని గురించి ఆక్షేపణే లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా చాలా పాత రోజుల్లో ఆదాయము అంటే తెలంగాణ ప్రాంతంలో అబ్కారికి సంబంధించిన ఆదాయం ఒకటే ఉండేది, మిగతా ఆదాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్లో ఏరియాలో అంటే కోస్తాంధ్ర రాయలసీమ ఆ ప్రాంతాల్లో అబ్కారి ఆదాయం తక్కువ ఉండేది, మిగతా ఆదాయాలు ఎక్కువగా ఉండేవి. అంటే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలోనే మద్యము ఒక భాగం. అలా అని మనం మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నామని కాదు సుమా, ఇక్కడ వారి వారి స్థాయిల్ని బట్టి పెళ్లిలోనూ చావులోనూ ప్రతి వేడుకలోనూ ప్రతి పండుగలోనూ, మరీ మాట్లాడితే దసరా వచ్చింది, దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి ఇక్కడ తక్కువ చేసుకుంటారు కానీ దసరాకి మట్టుకు చాలా బాగా వేటల్ని కోసుకోవటము, ఆ రోజు మందు తాగటము, తినటము, తాగటము, రోజంతా అదే పనిలో ఉంటారు. అంటే ఒక పండుగ వాతావరణం. ఇప్పుడు మనిషి చనిపోయారు, చనిపోయిన రోజు బాధ మర్చిపోవటానికి మందు తీసుకుంటారు. అలాగే దినం రోజు అంటే కర్మలప్పుడు ఫుడ్తో పాటు మందు ఇస్తారు. ఈవెన్ మహిళలు సైతం తీసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు అన్ని చోట్ల తీసుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. పైగా ఇంట్లోనే కూర్చొని అందరూ కలిసి మందు తీసుకుంటారు. ఓకే, ఒక్కొక్కసారి అయితే కళ్ళు లాంటివి అయితే పిల్లలకు కూడా ఇస్తారు. అందుకని ఇవేవి ఇక్కడ సమాజము ఒక ఆచార వ్యవహారాల నుంచి సాంప్రదాయాల నుంచి అంత వాడుకలో ఉన్న వాటిని బట్టి అలా కొనసాగుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క అభిరుచులు మారిపోతుంటాయి, తిండి వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులతోటి మెరక ప్రాంతాల వాళ్ళు పూర్ణాలు చేసుకుంటారు. అదే కొంచెం డబ్బులున్న వాళ్ళు, అలాగే మాగాణి ప్రాంతాలలో ఉండేవాళ్ళు శనగపప్పు బెల్లంతో పూర్ణాలు చేసుకుంటారు. ఓకే, వాటిని ఇంకేదో కూడా అంటారు, బూరెలు, పూర్ణం బూరెలు అంటారు, చేసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి, అసలు ఈ ప్రాంతం వాళ్ళు, అసలు మెట్ట ప్రాంతం వాళ్ళు శనగపప్పుతో చేసుకోరు, ఇక్కడ నువ్వులు ఎక్కువ పండుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా నువ్వులు పూర్ణాలు, నువ్వులు బూరెలు వండుతారు. అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఏదో అసలు ప్రపంచంలో మొదటిసారిగా చేశారు. ఇప్పుడు సురేఖ మీద ఉన్న అక్కసు, కొండా సురేఖ మీద ఉన్న అక్కసుని ఇలా రకరకాల విధాలుగా వాళ్ళని టార్గెట్ చేసి విమర్శించడం అనేది చాలా తప్పు. ఇది చాలా చాలా అసలు క్షమించే విషయం కూడా కాదు. అంటే మీకు దేనికి టార్గెట్ చేయాలి, దేనికి ట్రోల్ చేయాలి, దేన్ని విమర్శించాలి అనే ఒక విచక్షణ లేకపోతే ఎట్లా? మీరు ఓడిపోయిన రోజు నుంచి ఇదే పాటలో ఉన్నారు, అధికారం పోయిన దగ్గర నుంచి. అసలు జబ్బు మీది, అధికారం పోవటమే మీ బాధ, అది మీకు జబ్బు అయి కూర్చుంది బుర్రలో. అందుకని మీకు ప్రతిదీ ఇలా మాట్లాడేస్తున్నారు. ఆ రోజు కూడా అంతే కదా, అసలు కొండా సురేఖ వివాదం మొదలైంది ఎక్కడ? ఆ చేనేత వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఆ మీటింగ్లో మొదలైన రగడ ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అయితే ఇది వాళ్ళ విచక్షణకు వదిలేయాల్సిందే. ఇప్పుడు పోయినసారి కూడా ఆమె ఏమంటుంది, నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళని
ఆయన సింగపూర్లోనో దుబాయ్లోనో దాచిపెట్టాడు అని చెప్పి మాట్లాడుతుంది. దానికి ఊతమిచ్చేటట్లు ఉన్నాయి కదా ఇవి. అంటే వీళ్ళ బాధ ఏంటంటే, నేను ఆయన మీద నాగార్జున పైన చేసిన వ్యాఖ్యలనైనా ఉపసంహరించుకుంటాను కానీ ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోను అని ఆవిడ అన్నది కాబట్టి వీళ్ళకి ఇంక మరీ బాధగా ఉందన్నమాట, మరీ కోపం వచ్చేసేసిందనమాట. ఏది ఏమైనప్పటికీ ఆవిడ పని విధానం గురించి మీరు మాట్లాడండి. ఆవిడ ఆవిడకి ఇచ్చిన శాఖ, అటవీ శాఖ, వాటికి సంబంధించి ఆ పని విధానం గురించి మీరు విమర్శిస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఆవిడ కట్టు బొట్టు గురించి కానీ, ఆవిడ తిండి తిప్పల గురించి కానీ, వాళ్ళ విలాసాల గురించి కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఈ కాలంలో ఈ రోజుల్లో ఇలా మాట్లాడడం అసలు కాదు. ఇప్పుడు వాళ్ళ ఎక్కడ చూసినా హోటల్స్ కూడా మామూలుగా ఫ్యామిలీస్ వెళ్ళి హోటల్స్లో కూడా బహిరంగంగా మద్యం తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటున్నారు. కానీ ఒక మంత్రి అయ్యి ఉండి నువ్వు పెట్టకూడదు అనే దానికి మీరెందుకు ఇంత ఉత్సాహం ఎందుకు మీకు అసలు? ఇది ఒక విషయం. అయితే మనం రెండో వైపును కూడా ఆలోచిస్తే, ఆవిడ అది పోస్ట్ చేయకోకుండా, అంటే ఇప్పుడు మనం ఒక రకంగా మద్యం ఎంత కుటుంబాలని, ఇది ఇవన్నీ సంతోషకరమైన సందర్భాల్లో చేసుకునే వ్యవహారాలు ఇందాక మనం మాట్లాడుకున్నది. కానీ ఒక పేద కుటుంబంలో ఒక కార్మికులు కావచ్చు, రోజువారి పనులు చేసుకునే వ్యక్తులు కావచ్చు, వీళ్ళు సంపాదించిన డబ్బుల్ని మద్యానికి వాడేసేసి ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వెళ్ళి వాళ్ళని హింసకి పాల్పడుతున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళట్లేదు. తల్లిదండ్రులకి పిల్లలే వస్తారు బుడ్లు తీసుకొని, ఏ కళ్ళు బుడ్లు తీసుకొని. చూసాం మహబూబ్ నగర్ అటు సైడు కొన్ని స్కూళ్ళల్లో మాట్లాడడానికి వెళ్తే పిల్లలు కొంచెం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇస్తున్న దారులు వీళ్ళు కొంచెం సిప్ చేస్తారు, స్కూల్కి వచ్చి నిద్రపోతుంటారు. అసలు కొంతమంది పిల్లలు స్కూల్కే రారు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా దానికి బానిసలైపోయిన పరిస్థితి ఉంది. మనం దాని నుంచి బయటపడాలి కదా. మరి అలాంటప్పుడు మీరు ఒక మంత్రిగా మీరు అలా పెట్టడం ఒక రకంగా ప్రోత్సహించినట్లే అవుతుంది కదా. అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేనున్నానండి, నేను కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే నేను ఒక సీట్లో కూర్చుని మాట్లాడుతున్నాను, నలుగురిలోకి వెళ్ళిపోతుంది టాపిక్. నేను ఇక్కడ మాట్లాడే విషయాలకి పూర్తి భిన్నంగా వేరేగా ప్రవర్తించాను అనుకోండి, ప్రవర్తించిన దాన్నే మళ్ళీ నేనే సోషల్ మీడియాలో పెట్టుకున్నాను అనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి? బాగోదు. చూడడానికి బాగోదు, మాట్లాడుకోవడానికి బాగోదు. అందుకని ప్రతి మనిషికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రతి మనిషి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీలో ఉండాలి. మరి రాజకీయ నాయకులు ఇంకెంత రెస్పాన్సిబిలిటీలో ఉండాలి? ఇప్పుడు సినిమా హాళ్ళల్లో ఈ మద్యం పోస్టర్లు, మద్యం తాగే దాని దగ్గర కింద మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరమని డిస్క్లైమర్ వేస్తున్నారు. సిగరెట్ గురించి కూడా సినిమాల్లో వేస్తున్నారు. ఎందుకంటే ఆ సీన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి అని చెప్పి, కనీసం అని చెప్పి వేస్తున్నారు. మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఇప్పుడు పార్టీలు చేసుకోవద్దని ఎవరు అనరు. అది ప్రైవేట్ పార్టీయే కావచ్చు, అది పబ్లిక్గానే జరగవచ్చు, మీ ఇంట్లోనే జరగవచ్చు. మీ ఇంట్లో ఆ పార్టీ జరిగితే ఆ పార్టీని దొంగతనంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు యాగి చేస్తే కూడా అది చాలా తప్పు. అప్పుడు మీరు మాట్లాడడానికి ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మాయి కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని కానీ, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని కానీ మీరు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక ఇంత సోషల్ మీడియా అనేది రెండంచులు కత్తి అని చెప్పి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకారి కూడా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అసలు దాన్ని అసలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేని విషయాలు. మీరు ఏం పోస్ట్ చేయొచ్చు? ఎవరైనా తిండి లేని వాళ్ళకి ఈ సందర్భంగా, మీ ఇంట్లో పార్టీ జరిగిన సందర్భంగా ఎవరైనా
పేదలకి అన్నదానం చేశారనుకోండి, అది మీరు పోస్ట్ పెట్టారనుకోండి, ఇంకొకరికి ఆదర్శంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మందు తాగేది, మాంసం తినేది ఎవరికి ఆదర్శం చెప్పండి?